హల్లెలూయా, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. శుక్రవారము ఉపవాస ప్రార్థన, రెండవ ఆరాధన ఈ విధంగా మనము చేసుకోవడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను వినే ముందు ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన కాలమంతా మీ సజీవమైన రెక్కలు చాటున మమ్మలందరినీ భద్రపరిచి మీ కృప ద్వారా మాకు ఆరోగ్యాలను ఆయుష్ను ఇస్తూ ఎంతగానో మమ్మలను ప్రేమిస్తూ రక్షిస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభా, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన రెండవ ఆరాధనను మీ యొక్క కృపాహస్తాలకు అప్పగిస్తున్నాం. ఈ రాత్రి సమయంలో విడుదల యొక్క హృదయాలతో మీరే మీ ఆత్మ ద్వారా మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రభా, ఈ యొక్క మీ శ్రేష్టమైన మాటలను వింటున్న విడుదల యొక్క హృదయాలను మీరు తెరవండి, విన్నవారందరి హృదయాలను మీరు ఆలోచింపచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. కీర్తనీయుడా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. కనికర స్వరూపుడా, కృప చూపే యేసురాజా, మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సత్యవంతుడా, సకల ఆశీర్వాద వచనములకు కారణభూతుడా, మాతో ఉన్నవాడా, ఆమెన్ అనువాడా, అల్ఫా ఒమేగా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. యేసురాజా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మిమ్మల్ని ఆరాధించుకునుటయే మా జీవితానికి గొప్ప భాగ్యము. పరిపూర్ణుడా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఇప్పుడు మీరే మీ ఆత్మ ద్వారా ప్రజల హృదయాలకు ఏ మాటలు అవసరమై ఉన్నవో మమ్మలను మరుగుపరిచి మీరు మాట్లాడండి. మాకైతే ఏమీ తెలీదు ప్రభా, సమస్త హృదయ అంతరంగాలు ఎరిగిన గొప్ప దేవుడా, ప్రతి హృదయాన్ని ప్రభా మీరే దర్శించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా, ఏ మాటలు ప్రజలకు తెలియచేయాలో మీరే మీ ఆత్మ ద్వారా మీ ప్రత్యక్షతను దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. కనికర స్వరూపుడా, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. మీరే మీ ఆత్మ ద్వారా మాట్లాడి మహిమను పొందమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ఆయన మాటలను మనం వినడానికి దేవుడు మనకిచ్చిన
గొప్ప అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. హల్లెలూయా, స్తోత్రం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. కొన్ని మాటలను మనం లేఖన గ్రంథములో నుంచి ఈ సమయంలో ధ్యానించుకుందాం. ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థన రెండవ ఆరాధనను ఈ విధంగా దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను మనం వినడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు లోకము ఎంతో భయాందోళనకరమైన స్థితిలో ప్రజలు ఎంతో మంది జీవిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృప మనలను రక్షిస్తూ ఆరోగ్యవంతులుగా సజీవుల లెక్కలో ఆయన మనలు ఉంచుతూ ఉన్నారు. చూడండి, ఈరోజు మన జీవితాలలో మనకు ఎదురవుతున్న సమస్యలలో, మన జీవితాలలో మనం అనుభవిస్తున్న ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడికి ప్రార్థన చేస్తున్న వ్యక్తి, తన సమస్యలో తనకు విడుదల కలుగుతున్న వ్యక్తి ఏమి చేయాలి ఆ తర్వాత అనేది దేవుడు లేఖన గ్రంథము ద్వారా నీతో నాతో ఆయన మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కొంతమంది తమ జీవితాలలో మేలు కలుగుతున్నంతసేపు అవసరత కొరకు దేవుని దగ్గర మరుపెట్టుకుంటూ ఉన్నారు. వారికున్న అవసరము తీరిన తర్వాత మరలా దేవుణ్ణి విడిచిపెట్టి వారి ఇష్టానుసారమైన జీవితాల్లో వారు జీవిస్తూ ఉంటా ఉన్నారు. చూడండి, దేవుడి రాత్రి నీకు నాకు రెండు ప్రాముఖ్యమైన విషయాలను ఆయన తెలియచేయాలి అని ఇష్టపడుతూ ఉన్నారు. ఒకటి, వ్యక్తి రక్షించబడాలి అంటే మొదట వ్యక్తి ఏమి చేయాలి అనేది తెలియజేస్తున్నారు. రెండు, వ్యక్తి యొక్క జీవితంలో రక్షించబడిన తరువాత ఏమి చేయాలి అనేది కూడా దేవుడు లేఖన గ్రంథములో ఆయన రాస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఈరోజు కొంతమంది ప్రజల పరిస్థితి యాకోబు పత్రికలో దేవుడు ఏదైతే తెలియజేశారో, మీరు అడుగుతున్నను మీ భోగముల నిమిత్తమే మీరు వాటిని వినియోగించుకుంటూ ఉన్నారు. రోజు కొంతమంది కొన్ని సమస్యలకు దేవుని దగ్గర పరిష్కారాన్ని అడుగుతున్నారు, కానీ వాళ్ళు స్వప్రయోజనం కొరకు వారి లాభ సాధనమైన వాటిని దేవుడి దగ్గర అడుగుతూ ఉండిపోతూ ఉన్నారు. చూడండి, ఈరోజు మన జీవితాలలో దేవుణ్ణి అడిగే వ్యక్తి ఎలాగ ఉంటే దేవుడు విడిపిస్తాడు అనేది లేఖన గ్రంథములో దేవుడు రాస్తూ ఉన్నారు. రెండు, దేవుడి దగ్గర నుంచి నీకు జవాబు వచ్చిన తర్వాత కూడా వ్యక్తి ఏమి చేయాలి అనేది కూడా లేఖన గ్రంథములో దేవుడు రాస్తూ ఉన్నాడు. ఈ రెండు క్రైస్తవుడు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే ఈరోజు అనేక సమస్యలను క్రైస్తవులు తమ జీవితాల్లో అనుభవిస్తూ ఉన్నారు. కొంతమంది ఆర్థిక సమస్యలు కానీ, కొంతమంది అనేకమైన ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు తమ జీవితాలలో. అనుభవిస్తూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నారయా, వలన సమస్య చేత నేను ఇబ్బంది పడుతున్నాను,
ఈ సమస్య నుంచి నన్ను విడిపించండి. లేదు పలానా శోధన చేత నేను ఇబ్బంది పడుతున్నాను, ఈ శోధన నుంచి నన్ను విడిపించండి అని దేవుణ్ణి అడుగుతున్నారు. అడిగిన తర్వాత దేవుడు సమస్య నుంచి విడుదల కలగజేసాక ప్రజలు పరిస్థితి ఏమవుతుందంటే, దేవుడు ఎవరో తెలియని జీవితంలో కొంతమంది బ్రతుకుతూ ఉన్నారు. రాత్రి దేవుడు నీకు నాకు తెలియజేసేది, ఇప్పుడు చూడండి కరోనా అనే ఒక తెగులు లోకం మీద సంచరిస్తూ ఉంది. ఈ తెగుళ్ళ చేత అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ తెగుళ్ళ చేత ఎంతోమంది ప్రజలు తమ జీవితాల్లో ఆందోళన చెందుతూ దేవుడికి మొరపెట్టుకుంటున్నారు. దేవుడు మన యొక్క ప్రార్థనలు వింటూ మనల్ని మన కుటుంబాలను రక్షిస్తూ మనకి దేవుడు అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. ఇలాగ ఇస్తూ ఉన్నప్పుడు అసలు నీవు నేను ఏమి చెయ్యాలి అనేది దేవుడి లేఖన గ్రంథములో ఆయన రాస్తూ ఉన్నాడు. కీర్తనలు గ్రంథము 116వ కీర్తన, కీర్తనలు గ్రంథము 116వ కీర్తన మొదటి నుంచి చదవండి. యెహోవా నా మొరను నా విన్నపములను. చూడండి, దావీదు అనేకమైన శ్రమలను తన జీవితంలో అనుభవిస్తూ ఉన్నాడు. దావీదు నార్మల్ వ్యక్తి కాదు, ఒక రాజు అయిన తర్వాత కూడా అనేకమైన ఇబ్బందులను జీవితంలో ఎదుర్కొంటూ ఉన్నాడు. అనేక యుద్ధాలు చేశాడు, అనేక మంది అతని మీద తిరుగుబాటు చేసిన వారిని కూడా చూస్తూ ఉన్నాడు. కానీ ఎన్ని యుద్ధాలు జరిగినా ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుడు దావీదుని విడిపించుకుంటూనే ఉంటూ ఉన్నాడు. దావీదు యొక్క జీవితంలో అతనికి ఉండే వాడుకి ఏంటంటే, దేవుడికి 3 ప్రార్థన చేసుకొని 7 దేవుణ్ణి స్తుతించుకోవడం దావీదు తన జీవితంలో ఉండే అలవాటు. 2, దావీదుకుండే ఇంకొక అలవాటు ఏంటంటే, ఏది వచ్చినా మొదట దేవుడి దగ్గర విచారణ అనేది చేస్తూ ఉండేవాడు. క్రైస్తవుడి యొక్క జీవితంలో ఈ అలవాటుల్ని మనం చేసుకుంటూ ఉండాలి. చూడండి, కొంతమంది జీవితాల్లో ఒక విధమైన ఆలోచన ఉండిపోతూ ఉంటుంది. ఏంటి ఆలోచన అంటే, వాళ్ళు భక్తులు కాబట్టి వాళ్ళతో దేవుడు మాట్లాడాడండి, మనతో దేవుడు ఎందుకు మాట్లాడతాడనే ఆలోచన కొంతమంది క్రైస్తవులైనప్పటికీ కూడా, వాక్యము తెలిసినప్పటికీ కూడా కొంతమంది శావకుల హృదయాల్లో కూడా ఈ ఆలోచనలు ఉండిపోతాయి. కొంతమంది ఎంతో భక్తి తెలిసిన వాళ్ళు కూడా కొన్ని పరిస్థితులు తారుమారయ్యేసరికి వాళ్ళు చెప్పే జవాబులు ఎలాగుంటాయంటే, ఆనాడు దేవుడు కాబట్టి ఎన్ని చేశాడు, మనలోంచి ఇప్పుడు అలాంటి కార్యాలు అలాగ జరుగుతాయి అనే అపనమ్మిక కలిగి కొంతమంది ఉండిపోతూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, రాత్రి దేవుడు నీకు నాకు చెప్పే కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, జాగ్రత్తగా హృదయాన్ని వాక్యం మీద పెట్టి మనం దాన్ని ఆలోచించుకుంటే మన హృదయాలు తెరవబడ్డానికి, మనకొచ్చిన సమస్యల్లో మనం విడిపించబడ్డానికి అసలు ఏమి చేయాలి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అనేక మంది భక్తులతో దేవుడు ముఖాముఖి మాట్లాడడానికి గల కారణము, వారికి ఏ సమస్య వచ్చినా మొదట దేవుడికి విషయాన్ని, భక్తుడైన మోషేను చూసినప్పుడు ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా, శత్రు సైన్యం వచ్చినప్పుడు కానీ, ఇశ్రాయేలు ప్రజలు అతని మీద తిరుగుబాటు చేసినప్పుడు కానీ, అతన్ని విసిగిస్తున్నప్పుడు కానీ, ఏ విధమైన సమస్య వచ్చినా మొదట దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ, అయ్యా ఇది నా పరిస్థితి, ఇదిగో నీ ప్రజలు ఇవి కావాలని అడుగుతున్నారు,
ఏమి చేయమంటారు అనేది దేవుడి దగ్గర మొదట వాళ్ళు దాన్ని అడుగుతూ ఉండేవారు. రోజు క్రైస్తవుడి యొక్క జీవితంలో దీన్నే అలవాటు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు ప్రతిదీ ప్రార్థనాపూర్వకంగా దేవుడి దగ్గర మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. జాగ్రత్తగా పరిశీలన చేసుకోండి. రోజు మన జీవితాల్లో మనము ఆ విధంగా ఉంటున్నామో లేదో. భక్తులతో మాట్లాడాడు దేవుడు అంటే వాళ్ళు చేసిన పని ఏంటి అంటే ఏది వచ్చిన మొదట దేవుడితో అన్యోన్య సహవాసము కలిగి బతుకుతూ ఉండేవారు. మరి జీవితంలో చేసిన పని అదే. చూడండి, అబ్రహాముతో దేవుడు మాట్లాడడానికి గల కారణము దేవుడు చెప్పగలనే వదిలేమన్నవన్నీ అక్కడితో విడిచిపెట్టాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడాలన్నా నీవు నేను చేయాల్సిన పని ఒకటి, ఆయన దేన్ని వదిలేమని చెప్పాడో ఇక రెండో మాట చెప్పకుండా దాన్ని అక్కడితో మనము విడిచిపెడుతూ ఉండాలి. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. అప్పుడు మాట్లాడిన దేవుడు ఇప్పుడు కూడా నీతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనము దానికి ఇవ్వాల్సిన అవకాశాన్ని దేవుడికి ఇస్తూ ఉండాలి. నీవు దేవుడి మాట వినగలిగితే నీ జీవితంలో ప్రతి చిన్న విషయంలో కూడా దేవుడు నీతో తప్పనిసరిగా మాట్లాడుతూ ఉంటాడు. పరిశీలన చేసుకోండి. దావీదు భక్తుడు యొక్క జీవితంలో విడిపించబడడానికి గల ముఖ్య కారణము తన జీవితంలో ఏదొచ్చిన ముందు దేవుడికి తెలియజేసుకుంటూ ఉండేవాడు. రెండు, ఆయన విడిపించడానికి గల కారణాన్ని ఆ కీర్తన గ్రంథములోనే రాస్తారు. ఒకసారి చూడండి, కీర్తనల గ్రంథము 18వ కీర్తన 22వ వచనము నుంచి ఒకసారి చూడండి. కీర్తనలు గ్రంథము 18వ అధ్యాయం 22వ వచనం. ఆయన న్యాయ విధులు అన్నిటినీ నేను లక్ష్యపెట్టుచున్నాను, ఆయన కట్టడలను నేను త్రోసివేసిన వాణ్ణి గాను. నేను చెయ్యనలుకుంటుని ఆయన దృష్టికి. చూడండి, దేవుడు దృష్టికి భక్తుడు ఎలా కనబడుతున్నాడంట, యథార్థవంతుడిగా కనబడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే యథార్థంగా బ్రతుకుతావో దేవుడు నీ మీద దృష్టి ఉంచడానికి అవకాశము. భక్తుడిని ఎందుకు విడిపించాడు అంటే దావీదు భక్తుడు దేవుడి దృష్టికి యథార్థంగా ఆయనలో పొరపాటు పెట్టుకుని పక్కడనకి ఇలా చేసేటడికి ఏదో ఒకటి చేసేయని దేవుడిని ఎప్పుడు కూడా అడిగేవాడు కాదు. తనలో పొరపాటు లేకపోయినా కూడా దేవుణ్ణి అడుక్కుంటూ ఉండేవాడు భక్తుడు. చూడండి, కొంతమంది ప్రజల పరిస్థితి లోకంలో ఎలాగుంటుందంటే అన్యాయం మన వైపు ఉంటుంది, కానీ న్యాయం మనకు చేయమని దేవుణ్ణి అడుగుతుంటాం. అలాంటి ప్రార్థనలు చేస్తే దేవుడు వినే అవకాశం ఉండదు, మనం విడుదల పొందే అవకాశం కూడా అందులో ఉండదు అనేది దేవుడు నీకు నాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి నీవు నేను ధ్యానించుకోవలసిన విషయం అది. ఒకవేళ నీ జీవితములో దేవుడికి మొరబెడుతూ నా సమస్యలు నాకు విడుదల కలగట్లా, దేవుడికి మొరబెడుతున్నాను, ఆయన నా మీద దృష్టి ఉంచట్లా, దేవుడికి ప్రార్థిస్తున్నాను, నా కష్టాలలో నాకు విడుదల కలగట్లేదంటే దేవుడు అంటున్నాడు నేను రక్షించాలంటే ఒక వ్యక్తి నా దృష్టికి యథార్థంగా ఉండాలి. అదే రాశాడు అక్కడ, నేను ఆయన దృష్టికి యథార్థవంతుడిగా ఉన్నాను. ఆ చదువుండమ్మా, కావున యెహోవా. చూడండి, ఈయన యథార్థంగా ఉన్నాడు. దేవుడు చూశాడు. చూస్తే ఇతనిలో ఏ దోషము కూడా దేవునికి కనిపించలా. యెహోవా నేను నిర్దోషిగా ఉండడము చూసి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి దేవుడు భక్తుడికి ప్రతిఫలం ఇచ్చాడు. ఆ చదవండి.
దార్థవంతుల ఎడల చూడండి, నీ బ్రతుకు ఎలాగుంటే దేవుడు అదే ప్రతిఫలం నీకు ఇవ్వడానికి. అందుకే అంటాడు ఆయన లేఖన గ్రంథములో, నీవు ఏది విత్తితే అదే నీవు కోస్తావు. నీ జీవితము పాపములో విత్తబడితే దాని వలన వచ్చే జీతం మరణం, దాన్ని నీవు కోస్తావు. నీవు నిత్య జీవములో విత్తబడితే, వాక్యములో విత్తబడితే నీ జీవితములో జీవాన్ని పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రాత్రి నీవు నేను జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, దేవుడికి మొరబెడుతున్న నీ జీవితములో దేవుడు నిన్ను రక్షించాలంటే ఆయన దృష్టికి నీవు నిర్దోషుడిగా కనిపించాలి. ఆయన దృష్టికి నీవు యథార్థవంతుడిగా కనిపించాలి. అప్పుడు మాత్రమే నీ జీవితంలో నీ విడిపించబడడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే నీవు నేను ఎంత ప్రాకులాడబడినా విడిపించబడ్డ మన తరం అనేది కాదు అనేది చెప్తున్నాడు. కాబట్టి ఈ లోకములో సంభవించిన ఈ విపత్కర పరిస్థితుల్లో, ఈ లోకములో సంభవించిన ఈ భయంకరమైన స్థితిలో నీవు రక్షించబడాలి అంటే, మొదట దేవుడి ఎదుట యథార్థవంతుడిగా నీవు బ్రతుకుతూ ఉండాలి. యథార్థవంతుల వంశపు వారు తిరుగుతూ ఉంటారు, వారు దీవించబడతారు, ఆశీర్వదించబడతారని దేవుడు రాస్తూ ఉన్నాడు. కాబట్టి రాత్రి నీకు నాకు ఆయన చెప్పేదల్లా ఒకటి, నీ ప్రార్థనకు దేవుడు విని నిన్ను నీ సమస్యల్లో నుంచి విడిపించాలంటే ఆయన దృష్టికి యథార్థవంతుడిగా ఉండాలి. రెండు, నీలో నిర్దోషముగా దేవుడికి నీవు కనబడుతుండాలి. నిన్ను చూసేసరికి ఆయన నీలో ఏ దోషము కూడా ఆయనకి కనబడకూడదు. ఆయన సాయం చేయాలని వచ్చేసరికి నీలో ఆయనకి విరోధమైంది కనబడితే నీవు ఆయన చేసే సహాయాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి నీవు నేను దాన్ని జ్ఞాపకం ఉంచుకుందాం. మన జీవితంలో దేవుడికి ప్రార్థన చేస్తూ మన సమస్యల్లో, దేవుడికి మొరపెడుతున్న మన ఇబ్బందులలో మనము కానీ ఒకవేళ దేవుడి దృష్టికి నిర్దోషులుగా కానీ కనబడకపోతే ప్రార్థించడం తప్ప జవాబు వచ్చే అవకాశం అనేది ఉండదు. నీ చేతుల నిర్దోషత్వమును బట్టి దేవుడు నిన్ను విడిపించడానికి అవకాశం అనేది ఉంటుంది. నీ చేతులు దోషము కలిగి బ్రతికితే నువ్వు రక్షించబడే అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే అబ్రహాము గారి జీవితంలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఆయన స్వతంత్రించుకోక ముందు దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, అబ్రహాముని పిలిచి అన్నాడు దేవుడు, నేను సర్వశక్తుడైన దేవుడను, నా సన్నిధిలో నీవు నిర్దోషంగా బ్రతకాలి. ఎదుటివాడు నిందించే విధానంలో క్రైస్తవుడి యొక్క జీవితం ఎక్కడా కూడా నిందారహితుడిగా బ్రతకమని అబ్రహాము గారికి దేవుడు చెప్పాడు. నిర్దోషంగా వ్యక్తి జీవించాలి, అంతేగాని ప్రార్థన ఒకటి చేస్తూ జీవితం ఒకటి ఉండే ఉపయోగం అనేది మనకి ఉండదు అనేది దేవుడు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి పరిశీలన చేసుకో. ఈరోజు నీ జీవితంలో ఏదైనా సమస్య కొరకు, ఏదైనా ఇబ్బంది కొరకు, ఏదైనా విపత్కరమైన పరిస్థితి కొరకు దేవుణ్ణి బతిమాలుకుంటున్నా, దేవుణ్ణి అడుగుతున్నా, విడిపించబడాలని ఆశపడుతున్నా, అయితే దేవుడు నీకు చెప్పేది ఒకటే, దేవుడి ఎదుట నిర్దోషంగా కనబడితే, ఆయన దృష్టికి యథార్థవంతుడిగా కనబడితే దేవుడు నిన్ను రక్షించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే విడిపించబడే అవకాశం అనేది మనకి ఉండదు అనేది చెప్తున్నాడు. రెండు, విడిపించబడిన వ్యక్తి చేయాల్సిన పనేంటో కూడా ఆ 116వ కీర్తనలో ఆయన రాస్తూ ఉంటారు. చదువున్నాం ఆ 116వ కీర్తన. యెహోవా నా మొరను నా విన్నపమునను ఆలకించి ఉన్నాడు,
కాగా నేనాయనను చూడండి, భక్తుడి యొక్క మరణు విన్నపాన్ని దేవుడు వింటూ ఉన్నప్పుడు భక్తుడు చేసిన పని ఏంటంటే ఇక దేవుడు చెప్పినట్టే తన జీవితాన్ని గడపడం ప్రారంభించాడు. కొంతమంది పరిస్థితులు లోకములు ఎలాగుంటాయంటే దేవుడు మరణ వింటున్నంతసేపు కూడా కొంతమంది వాళ్ళకి కావలసిన అవసరతలు తీరేంత వరకు దేవుడి మాట వింటారు. అవసరం తీరిపోయిన తర్వాత ఇంక అక్కడితో దేవుడి మాటను కూడా పక్కకి తోసివేస్తూ ఉంటారు. క్రైస్తవుడి యొక్క జీవితము ఆ విధానములో ఉంటే మన జీవితంలో కొన్నిసార్లు మనం ఇంకొకసారి దేవుణ్ణి అడిగితే జవాబు పొందుకుండే అవకాశము కూడా లేని పరిస్థితి అనేది మనకి వస్తూ ఉంటుంది. నీ జీవితంలో దేవుణ్ణి నీవు ఏమి అడుగుతున్నా దేవుడు నీ యొక్క ప్రార్థనను విని నీకు సాయం చేసేటప్పుడు ఇక జీవించు మిగిలిన కాలము ఆయన చెప్పిన విధానములో జీవించడం మనము ప్రారంభిస్తూ ఉండాలి. లేకపోతే మన జీవితానికి ఉపయోగం అనేది ఉండదు అనేది దేవుడు తెలియజేస్తున్నారా? చదువుండమ్మా. ఆయన నాకు చెవి యోగ్యను కావున ఆయన నేను చేసిన ప్రార్థనకు చెవి యొగ్గాడు. కాబట్టి ఇప్పుడు భక్తుడు అంటున్నాడా, భయంకరమైన పరిస్థితుల్లో నుంచి బయటకు విడిపించారు, భయంకరమైన శోధనలో నుంచి నన్ను తప్పించాడు, కావున నా జీవిత కాలమంతయో నేను ఆయనకే. ఇది క్రైస్తవుడి యొక్క జీవితములు ఉండాల్సిన ఒక అలవాటు. దేవుణ్ణి దేని కొరకుని అడుగుతున్నావు? ఈ భయంకరమైన తెగుళ్ళు పరిస్థితుల్లో విడిపించమని అడుగుతున్నావా? ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉండే నీవు తప్పించమని దేవుణ్ణి అడుగుతున్నావా? ఈ పరిస్థితులన్నిటి నుంచి తప్పించిన తరువాత నీ జీవితం దేవుడి ఇష్టానుసారంగా ఉంటుందా? లేకపోతే దేవుడి అందలి భయమును వదిలేసి తిరుగుతున్నవేమో పరిశీలన చేసుకోమని చెప్తూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఈరోజు కొంతమంది పరిస్థితులను చూస్తూ ఉంటే దేవుడు విడిపించిన తర్వాత దేవుడు అంటే భయాన్ని ప్రజలు విడిచిపెడుతూ ఉన్నారు. నీ జీవితం అలాగుంటే దేవుడు చెప్తున్నాడు, ఇంకొకసారి నీవు అడిగినా నేను నీకు జవాబు అనేది ఇవ్వను అనేది చెప్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో మనం చూసినప్పుడు లూకాసు వార్త 17:11 కొంతమంది దేవుణ్ణి సహాయం అడిగారు. కానీ వాళ్ళు పరిస్థితి ఎలాగుందంటే సాయం కావాలన్నప్పుడు దేవుడి దగ్గరకు వచ్చారు, ఆయన సాయం చేసిన తర్వాత ఆయన మర్చిపోయిన జీవితంలో బ్రతుకుతున్నారు. 17:11 లూకాసు వార్త ఒకసారి చూడండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణం అయిపోవచ్చు, సమరయ గలిలయ మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన ఒక గ్రామములోకి వెళ్ళుచుండగా చూడండి 10 కుష్టి రోగులు దేవుడికి ఎదురుగా వచ్చారు. యేసు ప్రభువా, దేవుడిని అడుక్కుంటున్నారేమని, మమ్మల్ని కరుణించము, మమ్మల్ని శుద్ధులుగా చేయమని కేకలు వేశారు. ఎప్పుడైతే అడిగారో దేవుడు వెంటనే వాళ్ళకు సహాయాన్ని చేసి ఆయన అన్నాడయా, మీ దేహములను యాచకులకు కనుపరుచుకోండి అని చెప్తే వాళ్ళు నడుచుకుంటూ వెళుతూ ఉన్నారు. వెళుతూ ఉండేసరికి మార్గం మధ్యలోనే వారికి స్వస్థత అనేది కలిగింది. కలగాలని అందులో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి గట్టిగా కేకలు వేసి దేవుణ్ణి మహిమపరిచాడు. మిగతా 9 ఏం చేసినట్టు, అక్కడు మాత్రం దేవుణ్ణి మహిమపరిచాడు. అక్కడ రాశాడు చదవండమ్మా. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూసి చూడు, ఒక్కడు మాత్రమే స్వస్థత పడుట చూసి ఏం చేశాడంట, దేవుణ్ణి. ఈరోజు నీ జీవితంలో ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు?
ఏ తెగుళ్ళ బారిన పడి నీ జీవితం ఎక్కడితో అయిపోతుంది అనుకున్నా నీ బ్రతుకుని దేవుడు విడిపించి రక్షించాడు. ఆ పరిస్థితుల్లో నుంచి విడిపించి